మాలతీ, మీ నాన్న ఎప్పుడు బయలుదేరతారు? ఏంటండి ఇలా అడుగుతున్నారు? ఇంకెలా అడగాలి? 2 రోజులే కదా అయ్యింది, 1 వారమే కదా చెప్పాను. ఎలాగో నెల నెలా వస్తున్నారుగా, నెలకి 2 రోజులుంటాయి సరిపోదా? ఇలా మాటబాటికి రావడం బాగుందా? మామగారు, అల్లుడు మధ్య ఉన్న బంధాన్ని యెహోవా ఆశీర్వదించిస్తారు. మీ కుటుంబం ద్వారా యెహోవా నామము మహిమ పొందును. ప్రియమైన ప్రజలందరికీ మా శుభాకాంక్షలు. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు కార్యక్రమంలో అల్లుడు మామయ్య బంధం గురించి చూడబోతున్నాం. అత్తగారు కదా, అల్లుడు కదా నిండిన ఈ సమాజంలో మామయ్య గురించి విషయాలు చెప్పుకోవడం అనేది చాలా తక్కువే. ఒక కుటుంబంలో భార్యాభర్త బంధం తర్వాత ఎక్కువగా మాట్లాడుకునేది అత్తగారు బంధం గురించే. అత్తయ్యగారు ఇలా చెప్పారు, అత్తగారింటికి వెళ్ళాలి, అత్తగారింటి నుంచి మాట్లాడుతున్నాను, మా అత్తగారికి ఇది చాలా ఇష్టం అని అత్తగారి విషయాలే ఎక్కువగా వింటున్నాం. మావయ్య ఎప్పుడు చివరి స్థానంలోనే ఉంటాడు. ఈ ప్రపంచంలో మావయ్య గారు పెద్ద మహానులాగే కనపడుతున్నారు. గొప్పగా మాట్లాడుతున్న మగవాళ్లా ఉన్నా కూడా తన అమ్మాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకూడదు అని ఎప్పుడు వాళ్ళ అల్లుడికే భయపడే పరిస్థితే ఎక్కువగా ఉంది. ఈ రోజు కార్యక్రమంలో అల్లుడు మావయ్య బంధాన్ని బలపరచడానికి ప్రార్థించబోతున్నాం. లేఖనంలో మోసేకి ఆయన పరిచర్యలో తన మావయ్య ఎత్తిరో సహాయం చేసింది మనం చూడగలుగుతున్నాం. అదే విధంగా యాకోబు మావయ్య అయిన లావాన్ అతనితో కఠినంగా నడుచుకోవడం వల్ల యాకోబు కష్టపడింది కూడా చూడగలుగుతున్నాం. ఒకవేళ మీ కుటుంబంలో మావయ్య అల్లుడు మధ్య సమస్యలు ఉంటే అవి తొలగడానికి మనం ప్రార్థించబోతున్నాం. ముందుగా మీరు ఆతృతగా చూసే జ్యోతి యొక్క నాటకం. అన్నా, అర్జెంటుగా వెళ్ళాలి, కాస్త త్వరగా పంపించన్నా. సరే సార్. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఇప్పుడు పర్వాలేదురా, కాస్త బెటర్గానే ఉన్నాను. నువ్వు ఎవరైనా బంధువులింటికి వెళ్ళి 1 వారం రెస్ట్ తీసుకోవచ్చు కదరా. ఎక్కడికి? బంధువులింటికా? మనకంటూ ఇల్లున్నప్పుడు బంధువులింటికి ఎందుకురా? విందు మందు 3 రోజులే అంటారు, కానీ ఇప్పుడు 1 రోజు కూడా లేదు, 1 పూటే. అయ్యో, ఆ తర్వాత అక్కడ అసలు ఉండకూడదురా. అది కరెక్టే. నేను బాగుంటానరా, నువ్వు దిగులు పడకు. ఏంటి పేరయ్యా, పిల్లాడు ఎలాంటోడేంటి? చాలా మంచోడయ్యా, మీ అమ్మాయికి మంచి భర్తగాను మీకు మంచి అల్లుడుగాను ఉంటాడు. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? అల్లుడుగా రాళ్ళి రమ్మంటామా? సరే నానా, రమ్మని చెప్పండి. అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోండి. మావయ్య, తను నా భార్య, నేను బాగా చూసుకుంటాను. అది మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, ఎన్నాళ్ళైనా సరే మా ఇంట్లోనే ఉండొచ్చు. మీరు ఆలోచించొద్దు. సరేనా మావయ్య? అలాగే బాబు. నాన్నా, భోజనం పెట్టమంటారా? ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? ఎందుకు నన్ను ఏడుస్తున్నారు?
మాలతి, మాలతి. రెండక్క. నాన్న మీరు బాగున్నారా? నాన్న బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చావు కదా. నాన్న మీకు ఆరోగ్యం బాలేదా? ఏంటి అదోలాగున్నారు? ఆరోగ్యం బాగానే ఉందమ్మా, మనసే బాగోలేదు. అల్లుడు గారు రండి మావయ్య, బాగున్నారా? కూర్చోండి. ఎలా ఉన్నారు బాబు? నేను బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? అత్తయ్య గారు బాగున్నారా? నేను బాగున్నానయ్యా, తను కూడా బాగుంది. నాన్న రండి. నాన్న ఏమండి, నేనే మా నాన్నని ఒక వారం రెస్ట్ తీసుకోమని ఇంటికి రమ్మని చెప్పాను. అందులో ఏముంది, అలాగే ఉండని. నాన్న మీరు లోపలికి రండి. ఇదిగో అమ్మా. వేస్తానండి. ఆ చికెన్ 65 వేయి. వేస్తానండి. చాలమ్మా. అరే ఇంకొంచెం వెయ్యి. సరేనండి. ఇదిగోండి నాన్న. చాలమ్మా చాలమ్మా. తినండి నాన్న. మావయ్య బాగా తినాలి, అప్పుడేగా ఆరోగ్యంగా ఉండగలం. ఏమండి ఒక పాల ప్యాకెట్ తీసుకురండి. మాలతి మీ నాన్న ఎప్పుడు బయలుదేరతారు? ఏంటండి ఇలా అడుగుతున్నారు? ఇంకెలా అడగాలి, రెండు రోజులే కదా అయింది. నేను ఒక వారం అని చెప్పానుగా. ఎలాగో నెల నెలా వస్తున్నారుగా, నెలకి రెండు రోజులుంటే సరిపోదా? ఇలా మాటమాటికి రావడం బాగుందా? ఆయన వస్తే చికెన్ కొను మటన్ కొను అంటున్నావు, ఖర్చులకి ఎవరు? మీ నాన్న డబ్బులిస్తాడు. ఇలాగంతా మీరా మాట్లాడుతున్నారు? ఇలా చూడు మాలతి, అనవసరంగా మాట్లాడొద్దు. మీ నాన్నని మన ఇంటికి రావద్దని చెప్పట్లేదు, రాని రెండు రోజులు ఉండని, అది చాలు. అంతవరకే చెప్పగలను. అవును, ఏంటి కావాలన్నా? పాల్ ప్యాకెట్ అండి. తీసుకొస్తాను. రంజిత ఎలా ప్రవర్తించాడు నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా అమ్మా. సరే నాన్న బాధపడకండి, అంతా మారుతుంది. నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. నేను వస్తాను మాలతి. సరేనక్క. సారీ నాన్న, ఆయన కోసం నేను సారీ చెప్తున్నాను. ఏడవద్దు నాన్న. అక్క ఏంటి ఇంత దూరం వచ్చారు? మీ ఇంటికే రంజిత్, కుట్టిన బ్లౌజ్ ఇద్దామని వచ్చాను. ఇలా చూడండి రంజిత్, చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. మీ మావగారు మీకు నాన్నలాగే, మీ నాన్న వయసులో ఉన్న మీ మావగారికి మర్యాద ఇవ్వాలి కదా నాన్న. అక్క నేను మర్యాద ఇస్తున్నానుగా. రంజిత్ ఒక తండ్రితో అమ్మాయి గురించి తప్పు పడితే ఆయన హృదయం ఎంత బాధపడుతుందో అదేలాగే ఆ అమ్మాయితో నాన్న గురించి మాట్లాడేటప్పుడు ఉంటుంది.
కానీ మీరు ఎప్పుడు ఇలా ప్రవర్తించారు కదా, ఎందుకు అలా ప్రవర్తించారు? అమ్మా ఎలా ఉన్నావురా? నేను బాగున్నా. మీ మావయ్యనంతా ఒక వారం ఇంట్లో ఉంచడానికి పిలుస్తున్నావు, మీ అమ్మని మాత్రం పిలవు. అమ్మా అటువంటిదేం లేదు. ఈ అమ్మ అవసరం నీకు లేదు కదమ్మా. అమ్మా ఆ విధంగా మాట్లాడొద్దమ్మా. అమ్మా అమ్మా మా అమ్మకి ఇంట్లో స్థానం లేదు, మా మావగారికి ఇంట్లో స్థానం. ఇప్పుడు చెప్పండక్క, కోప్పడకుండా ఎలా ఉండమంటారు? మావగారిని నాన్నగా చూడాలంటే అత్తగారిని అమ్మగా చూడాలిగా. కరెక్టే రంజిత్, మీ భార్యకి పోటీగా మీరు మీ మావగారితో అలా ప్రవర్తించకండి. బంధానికి వద్దు, అట్లీస్ట్ ఆయన వయసుకైనా చూడొచ్చుగా. మీ జీవితంలో ఆశీర్వాదం కోసమే చెప్తున్నాను. వాళ్ళు బాధపడి ఏడ్చినట్టు ఉండకూడదు కదా. మీ భార్యతో నేను మాట్లాడతాను, మీ అమ్మతో నేను మాట్లాడమంటాను. నిజమే అక్క, తెలివి లేకుండా ప్రవర్తించా, సారీ అక్క. అది మీ మామగారితో చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. సరే అక్క. నానా నానా ఉండండి నానా, నా కోసం ఉండండి నానా, నా కోసం క్షమించండి నానా. వద్దమ్మా, ఇంతకు మించి ఉంటే నాకు గౌరవం ఉండదు. నానా ఉండండి నానా, నానా ప్లీజ్ నానా. ఏవండి నాన్న బయలుదేరుతున్నారు. మీ భార్యకి పోటీగా మీరు మీ మావగారితో అలా ప్రవర్తించకండి. బంధానికి వద్దు, కనీసం వయసు కోసమైనా చూడొచ్చుగా. బయలుదేరితే బయలుదేరు నువ్వు. నాన్నా ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూశారా? అల్లుడు మావయ్య గారిని తండ్రిలా భావించాలని చూశారు కదా. విశ్వాసంతో సోదరి చల్లారాణి అప్పాదురై దేవుని వాక్యం వినండి, కలిసి ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబంలో కూడా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు. దేవుని వాక్యం విందామా? యేసుక్రీస్తు ప్రియ నామమున మీ అందరికీ ఆశీస్సులను తెలుపుకుంటున్నాను. పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థించే భాగ్యాన్ని యెహోవా కృపగా ఇచ్చినందువల్ల నేను దేవుని స్తుతిస్తున్నాను, యెహోవాని స్తోత్రిస్తున్నాను. ప్రియమైన వర్లారా, జ్యోతి అక్క నాటకాన్ని చూశారు. ఒక కూతురు అల్లుడు ఉన్న ఇంట్లో మామగారు వచ్చి ఉంటున్నారు. ఒక్కరోజే వచ్చి ఉన్నారు. ఆయన ఒక వారం ఉండాలనుకుని వచ్చి ఉండొచ్చు, కానీ మరుసటి రోజే చూడండి, అల్లుడు మనసులో మామగారు ఇంకా బయలుదేరి వెళ్ళలేదే అనే ప్రశ్న తలెత్తింది. ప్రేమైన వార్లారా, పిల్లల ప్రేమని తల్లిదండ్రులందరూ ఆశిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకు పిల్లలుంటారు, మీరు మీ పిల్లలు ఎల్లప్పుడూ మీ వద్ద ప్రేమగా ఉండాలని ఆశిస్తారు. చూడండి, అందులోనూ వయసు అయ్యే కొద్దీ చూడండి, పిల్లల ప్రేమని పెద్దవాళ్ళు ఎక్కువగా ఆశిస్తారు. ముసలి వయసు అనేది వచ్చేటప్పుడు పిల్లలు తమతో ప్రేమగా ఉండాలి, తమని చూసుకోవాలి, తమతో మాట్లాడాలి, తమ ఇంటికి వచ్చి పిల్లలు ఉండాలి, ఆ విధంగా పెద్దవారు ఆశిస్తారు. అది అందరి పెద్దవారికి ఉన్న ఒక ఆశ, ఇష్టం. చూడండి, తల్లి తండ్రిగా ఉండొచ్చు, మామగారు అత్తగారు అయ్యి ఉండొచ్చు, వ్యత్యాసపరచకండి. కుటుంబ పెద్ద అయ్యి ఉండొచ్చు, కుటుంబంలో పెద్ద స్త్రీగా ఉండొచ్చు. మీ తల్లిని తండ్రిని మీరు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే మీ అత్తగారు మామగారిని ప్రేమించండి. వారిని మీ సొంత తల్లిదండ్రులుగా ప్రేమించేటప్పుడు మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. తల్లి తండ్రి అత్తమామలు అనే వ్యత్యాసాన్ని మీరు చూపించకండి. మీ ప్రేమ ఆ నలుగురికి పూర్తిగా ఉండాలి. ఆ ప్రేమను పెద్దవారు ఆశిస్తారు. అలా మీరు ప్రేమను వారికి చూపేటప్పుడు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. లేఖనంలో చూడండి,
నిర్గమకాండము 18వ అధ్యాయంలో ఒక మామగారి అల్లుడి బంధుత్వం ఎలా ఉందో మనం చూడొచ్చు. నిర్గమకాండం 18వ అధ్యాయం 1 నుండి 27 వచనాల వరకు మీరు చదివారంటే తెలుసుకోవచ్చు. అక్కడ మోషే దేవుని గొప్ప కృపచేత యెహోవా అతడిని నడిపించినందువల్ల ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకురావడం మనకి తెలుసు. వారు బయలుదేరేలా చేసినది, వారు వచ్చేది తెలిసిన వెంటనే మోషే యొక్క మావగారు ఇత్రో ఏం చేస్తున్నాడు, మోషే యొక్క భార్య సిఫోరాను ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళి మోషే వద్ద వదలాలి అన్న ఆలోచనతో బయలుదేరుతున్నాడు. మామగారు ఇస్రో బయలుదేరేటప్పుడు చూడండి, తన అల్లుడు కొరకు అతని భార్యని అతని ఇద్దరు కుమారులను తీసుకొని వస్తున్నాను అని చెప్పి మామగారు కబురు పెట్టారు. ఆ కబురు విన్న వెంటనే మోషే మనసు సంతోషపడింది. అది మాత్రమే కాదు, దేవుని వాక్యం చక్కగా చెప్పబడి ఉంది. మామగారు తన భార్య ఇద్దరు పిల్లలు వస్తున్నారు అని తెలిసిన వెంటనే మోషే ఏం చేస్తున్నారు, వారిని ఆహ్వానించడానికి వెళ్తున్నారు. వారిని ఆహ్వానించేలా మోషే ఎదురుగా వెళ్తున్నారు. అది మాత్రమే కాదు, తన మామగారిని నమస్కరించి ముద్దు పెట్టి ఆహ్వానించారు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. మామగారు వస్తున్నారంటే అంత సంతోషపడ్డాడు అక్కడ మోషే. దేవుని వాక్యము చక్కగా రాయబడి ఉంది. ఎలా వెళ్లారు అంటే ఎదురుగా ఆహ్వానించడానికి వెళ్లారంట. ఆయన వస్తాడులే అని చెప్పి వేచి ఉండలేదు, ఎదురుగా వెళ్లారు. అటువంటి ఒక మర్యాద ప్రేమ ఇచ్చారు. అది మాత్రమే కాదు, ఆయనకు నమస్కరించి ముద్దు పెట్టి ఆహ్వానించారు అని దేవుని వాక్యము చక్కగా చెప్పబడి ఉంది. దాంతో ఆపేయలేదు. మామగారు వారి సుఖదుఖాలు అన్నిటినీ మోషే వద్ద తెలుసుకున్నారు. అదేవిధంగా మోషే చూడండి, అన్ని సుఖదుఖాలను తెలుసుకొని ఒకరితో ఒకరు వారిద్దరూ ఐక్యపడి దేవుడు తమని ఇశ్రాయేలు జనాన్ని ఎలా నడిపించారు అని, మార్గంలో యెహోవా ఏ విధంగా నడిపించారు అని మోషే యిత్రో వద్ద చెప్పిన కార్యాలను మనం లేఖనంలో చూడొచ్చు. చూడండి, అల్లుడు మోషే కనబడిన అనుభవం ఏమిటో తెలుసా? ఎదురుగా వెళ్ళాడు, నమస్కరించాడు, ముద్దు పెడుతున్నాడు, విషయాలన్నిటినీ మనసు విప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడటం మాత్రమే కాదు, వారిని గౌరవించి అందరికీ విందిస్తున్నాడు. ఆయన చెప్పిన సలహాలకు ఎదురు చెప్పలేదు, దాన్ని అలాగే స్వీకరించాడు. అదేవిధంగా మామగారు ఎలా ఉన్నారు? మామగారిని చూడండి, తమ కార్యాలన్నిటినీ సుఖదుఖాలన్నిటినీ తెలుసుకున్నారు, తమ సుఖదుఖాలను తెలిపారు. అల్లుడిని దేవుడు బాగా నడిపిస్తున్నారని తెలిసి చక్కగా స్తోత్రిస్తున్నారు, బలి చెల్లించి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అల్లుడి మీద శ్రద్ధ ఆప్యాయతతో అల్లుడికి పనిభారం తగ్గించే విధంగా ప్రార్థనతో కూడిన సలహాలు ఇచ్చే మామగారిని చూస్తున్నాం. ఈ బంధం ఈ కార్యక్రమం చూసే మీ కుటుంబాలలో కనిపించాలి. మామగారిని ఒక తండ్రిలా స్వీకరించాలి. మామగారు మీరు కూడా చూడండి, ప్రార్థనతో కూడా అల్లుడిని మీ కొడుకులా స్వీకరించి మంచి సలహాలు ఇవ్వండి. దేవుని ప్రేమతో మామగారు అల్లుడుగా ఉన్న మీరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి. ఇచ్చుపుచ్చుకునే అలవాట్లు ఉండాలి, ఓర్పు ఉండాలి. అల్లుడు ఏదైనా చెప్పినా మామగారు మీరు కొడుకు చెప్తే ఏం చేస్తారు? అటువంటి మనసుతో కూడా, నా కూతురికి భర్తే కదా, నాకు దేవుడిచ్చిన అల్లుడే కదా, ఆ అనుభవంలోనికి వచ్చేటప్పుడే చూడండి, అల్లుడు ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా అది మీకు తప్పుగా అనిపించదు. మీ కొడుకు ఏదైనా చెప్తే వెంటనే మీ మనసులో వేదనని ఏర్పరిచినా దానిని మర్చిపోయి మరలా మీ కొడుకుతో మీ కుమారునితో ఎలా ప్రేమ చూపుతారో అదేవిధంగా మీ అల్లుడిని మీ కొడుకుగా అనుకోండి, కొడుకుగా భావించుకోండి. ఏ మాట చెప్పినా కూడా, తెలియకుండా చెప్పినా కూడా దానిని క్షమించండి, మర్చిపోండి. అల్లుడు అనే ఆలోచన లేకుండా యెహోవా నా కూతురికి ఇచ్చిన మంచి భర్త, యెహోవా నాకిచ్చిన కొడుకు అనే నమ్మకం మీలో వచ్చిందే అనుకోండి, మనస్పర్ధలు రావు, విభేదాలు రావు. అదేవిధంగా అల్లుడు స్థానంలో ఉన్న మీరు మీ మామగారిని గౌరవించాలి, మామగారిని ప్రేమించండి. యెహోవా మీకిచ్చిన ఇంకొక తండ్రి అనే నమ్మకం, ఆ ఉద్దేశం మీలో ఉండాలి. మామగారు ఏదైనా సలహా ఇచ్చారా అనుకోండి, మీరు ప్రార్థించండి. అంగీకరించాలనుకుంటే అంగీకరించండి,
ప్రార్థనతో ప్రార్థించి ప్రవర్తించండి. లేదా ఆ సలహాని మీరు స్వీకరించలేకపోతున్నారనుకుంటే వదిలేయండి. దానికోసం వాగ్వాదానికి దిగకండి. ఆయన వచ్చినా మీ తండ్రిలాగే చూసుకోండి. తండ్రిని ఎలా ప్రేమిస్తారో ఆ విధంగా చూసుకోండి. యెహోవా యొక్క ఆశీర్వాదం మీకు మీ పిల్లలకి ఇస్తారు. చూడండి, పరిచర్య మార్గంలో ఒక మంచి కుటుంబం. ఆ సహోదరి పేరు స్నేహ. ఆ మంచి సహోదరిని పేరు దురైరాజ్. చూడండి, వాళ్ళిద్దరూ దేవుని తెలియని కుటుంబంలోని వారు. వివాహానికి తర్వాతే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు యెహోవాలో ప్రార్థించే కుటుంబం, యెహోవాని ప్రేమించారు. అలాంటప్పుడు మావగారు వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మావగారికి ఈమె ఒక కూతురు, ఇంకొక కొడుకు. అప్పుడు ఆ మావగారు కూతురు దగ్గర, అల్లుడి దగ్గర చెప్పిన ఒక కార్యము, నాకున్నది ఒకే ఒక ఇల్లు, ఒకే ఒక పొలం. అది నా ఒకే ఒక కుమారునికి, వాడికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. నిన్ను నేను చదివించాను, నీ పెళ్లికి బోల్డ్ అని నగలు వేశాను, ఖర్చు పెట్టాను, అందువల్ల ఆస్తిలో నేను నీకు భాగం ఇవ్వలేను అని చెప్పారు. వెంటనే అల్లుడు, కూతురు దానిని సంతోషంగా స్వీకరించారు. మీరు రండి, మీ ప్రేమ మాకు చాలు, మీరు మాతో వచ్చి ఉండడమే మాకు సంతోషము, సమాధానం. ఆ మామగారికి దేవుడు తెలీదు. ఆ కూతురు, అల్లుడు పెళ్లి తర్వాతే దేవుణ్ణి స్వీకరించిన వారు ఆంతరంగిక క్రైస్తవులు. ఆ మామగారిని అంత బాగా చూసుకున్నారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి పంపించే మనసు లేదు. మామగారి ఇంటికెళ్ళి ఇంకొక వారం లోపలే మళ్ళీ తిరిగి కూతుర్ని, అల్లుడిని చూడ్డానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు, అప్పుడు చూడండి, కుమార్తె స్నేహ, అల్లుడు దొరైరాజ్ కూడా ఆయన్ని అధికంగా ప్రేమించారు, బాగా చూసుకున్నారు. వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ ప్రేమను చూసిన వెంటనే ఆ మావగారి మనసులో చూడండి ఒక మార్పు. వాళ్ళని చూసి అడిగారు, ఆస్తిలో భాగం ఇవ్వను అని చెప్పాను, నన్ను ఇంత సంతోషంగా చూసుకుంటున్నారే, నేను ఆస్తి ఇచ్చే కొడుకు దగ్గర కూడా ఈ ప్రేమను చూడలేకపోతున్నా, ఆస్తిలో భాగమే లేదంటున్నాను, కూతురు దగ్గర, అల్లుడి దగ్గర నేను ఊహించనంత ప్రేమని పొందుతున్నాను. అలా చెప్పిన వెంటనే ఆ మంచి కుమార్తె, ఆ మంచి అల్లుడు చెప్పిన ఒక కార్యము, ఇది మా గొప్పతనం కాదు, మేము దేవుని ప్రేమచే నింపబడి ఉన్నాము, యేసుని సొంత రక్షకునిగా స్వీకరించాము, ఆ దేవుని ప్రేమచేతనే మేము మిమ్మల్ని ఇంతగా ప్రేమించగలుగుతున్నాము, మీకు ప్రేమ చూపగలుగుతున్నాము, ఆస్తుల కన్నా డబ్బు కన్నా మా మావగారు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు మమ్మల్ని దీవించాలి, మీరు మాతో ప్రేమగా ఉండాలి, జీవితాంతం మేము మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి, అదే భవిష్యత్తులో మాకు, ముసలి వయసులో మాకు అదే ఆశీర్వాదం, మిమ్మల్ని మేము సంతోషంగా ఉంచినప్పుడు ఆ దేవుడు మమ్మల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. ఇలా వాళ్ళు మాట్లాడిన వెంటనే చూడండి, ఆ రోజున ఆ మావగారు దేవుణ్ణి స్వీకరించారు, దేవుని కుమారునిగా మారారు. చూడండి, లోకంలో ఆస్తులు డబ్బు కన్నా దేవుణ్ణి ప్రేమచే నింపబడిన నిమిత్తము ఆ మావగారిని అంతగా ప్రేమించగలిగారు. ఈరోజుకి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మావగారు కావచ్చు, అల్లుడు స్థానంలో ఉన్న సహోదరుడు కావచ్చు, మీరు దేవుని ప్రేమచే నింపబడినప్పుడు దేవుడు ఇచ్చిన అల్లుణ్ణి కొడుకని దేవుని సమూహంలో మీరు అర్పించి స్వీకరించేటప్పుడు మావగారిని అల్లుడగు మీరు దేవుడు ఇచ్చిన ఇంకొక తండ్రి అని మీరు స్వీకరించినప్పుడు దేవుని ప్రేమ మిమ్మల్ని పాలిస్తుంది. మీ కుటుంబంలో యెహోవా దానికి పెద్దగా ఉంటారు. మీ కుటుంబంలో దేవుని సమాధానము కనిపించును. మావగారి మధ్య, అల్లుడు మధ్య ఉన్న సంబంధాన్ని యెహోవా ఆశీర్వదిస్తారు. మీ కుటుంబం ద్వారా యెహోవా నామము మహిమపడెను. ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మనందరం ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. స్తోత్రం చెప్తున్నాము రాజా, మేము కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞత రాజా. ఈ రోజున కూడా దేవుడా, మావగారి స్థానంలో ఉన్న మంచి అయ్యగారితో, అల్లుడి స్థానంలో ఉన్న సహోదరునితో కూడా యెహోవా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞత. యెహోవా, ఆత్మీయమైన వారు ఇచ్చిన సలహా కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం రాజా. ఈ రోజున కూడా దేవుడా, ఏ కుటుంబాలలో మావగారు, అల్లుడు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయో దేవుడా, మనోవేదనలు కనిపిస్తున్నాయో, చిరాకులు కనిపిస్తున్నాయో, చేదరింపులు కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా యేసు నామమున తొలగిపోవాలని ప్రార్థిస్తున్నావు దేవుడా.
దేవుని సమాధానము కుటుంబాన్ని పాలించాలి తండ్రి. మంచి మావగారు స్థానంలో ఉన్న అయ్యగారిని, అల్లుడు స్థానంలో ఉన్న ఆ సహోదరుడు యెహోవాకు మీరు రక్షణ అనే సంతోషంతో నింపండి దేవుడా. దేవుని ప్రేమని వారిలో నింపండి దేవుడా. దేవుని ప్రేమ వారిలో వెళ్లడవ్వాలయ్యా. ఆత్మైన వారు వారిలో ఉన్న సంబంధం దేవుడా మీలోనే ఉండే విధంగా, యెహోవా కృప చూపే విధంగా ప్రార్థిస్తున్నాము దేవుడా. ఈ రోజున దేవుడా ఒకరికి విరోధంగా ఒకరు వచ్చేలా, మావగారికి విరోధంగా అల్లుడు, అల్లుడికి విరోధంగా మావగారు వచ్చే విధంగా కనిపించేటువంటి అన్ని పోరాటాలు శక్తివంతమైన యెహోవా నామమున తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. విడదీసే ఆత్మలు తొలగిపోవాలి యేసు నామమున. చిరాకుని, చికాకుని, సమస్యలను తీసుకొచ్చే దుష్ట ఆత్మలు తొలగిపోవాలి యేసు నామమున. యెహోవా ఆత్మ నాతో పాటు కలిసి ప్రార్థన చేసే ప్రతి కుటుంబంలోని దేవుడా, దేవుని సమాధానం దిగిరావాలని ప్రార్థిస్తున్నాను. నా యెహోవా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత. యెహోవా సమాధానాన్ని వీరి కుటుంబంలో నింపుతున్నందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞత రాజా, కృతజ్ఞత, కృతజ్ఞత తెలుపుతున్నావు. మీ సలహాను విని ఈ రోజును ప్రార్థిస్తున్నందువల్ల యెహోవా ఆత్మ కుటుంబాలను పాలిస్తున్నందుకు కృతజ్ఞత. నీ నామం మహిమపరచబోతున్నందువల్ల స్తుతిగర్త మహిమలన్నీ మీకే చెల్లిస్తున్నాము. మీ నామము మాత్రము మహిమపడాలి. యేసు ద్వారా మా ప్రార్థన విను మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్లని మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు, దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో టీవీలో ఇంకా జీసస్ రీడియం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అవ్వబోయే ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని చూడడం మర్చిపోకండి. మళ్లీ వచ్చే వారం ఇదే సమయం ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.